శ్రీ మహాలక్ష్మి ఆలయం పూణేకు 240 కిలోమీటర్ల దూరంలోను హైదరాబాద్కు 540 కిలోమీటర్ల దూరంలోను కొలువై ఉంది. హైదరాబాద్ నుండి కొల్హాపూర్కు నేరుగా విమాన సౌకర్యం ఉంది. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 4-5 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించబడింది అని ప్రతీతి. పంచగంగా నది ఒడ్డున వెలసి ఉన్న మహాలక్ష్మి ఆలయం 18 శక్తిపీఠాల్లో 7వ శక్తిపీఠం. ఇక్కడ సతీదేవి నయనాలు పడ్డాయట. అందుకేనేమో తనను దర్శించవచ్చిన తన బిడ్డలను చల్లని కరుణాకటాక్ష వీక్షణాలతో కరుణిస్తూ వారిని ఉత్త చేతులతో వెనుకకు పంపకుండా ధనవర్షంతో వారిని ఒడినింపే తల్లిగా ప్రసిద్ధిగాంచింది మహాలక్ష్మి. భక్తులు ఈ తల్లిని ప్రేమతో అంబాబాయి అని పిలుచుకుంటారు. ఈ నగరానికి కొల్హాపురం అని, కరవీరపురం అని 2 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఎలా వచ్చాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని కోలుడు అనే పేరు గల రాక్షసుడు పరిపాలించేవాడు. అతనికి డోలుడు అని ఇంకొక నామధేయం కూడా ఉంది. అతనికి కరవీరుడు అనే దుర్మార్గుడైన ఒక కొడుకు ఉన్నాడు. అతని అకృత్యాలను భరించలేక దేవతల మొరవిని పరమేశ్వరుడు కరవీరుని సంహరించాడు. అందుకు కోపగించాడు కోలుడు. అదే సమయంలో దేవతలకు ఉన్న శక్తి మహాలక్ష్మియే అని, ఆమె లేకపోతే దేవతలను సులభంగా జయించవచ్చని గ్రహించి మహాలక్ష్మి అనుగ్రహం కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆమె ప్రత్యక్షమైన తరువాత 100 సంవత్సరాలు ఆమె ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళాలి అని కోరగా ఆ తల్లి అందుకు అంగీకరించి హిమాలయాలకు తరలి వెళ్ళింది. కోలుడు సాధువులను దేవతలను హింసింపసాగాడు. దేవతలు సాధువులు జగన్మాతతో మొరపెట్టుకోగా ఆ తల్లి 100 సంవత్సరాల తర్వాత కోలుడిని వధించి అక్కడే వెలిసింది. ఈ తండ్రి కొడుకుల కోరికపై ఈ పురం కొల్హాపూర్గా కరవీరపురంగా ప్రసిద్ధి చెందింది. దీనికి పురాణాంతర్గతంగా ఇంకొక కథ కూడా ప్రచారంలో ఉంది. సృష్టి ప్రళయకాలంలో శివుడు కాశీనగరాన్ని తన శూలంపై పైకి ఎత్తి నిలిపినట్లు లక్ష్మీదేవి ఈ ప్రదేశాన్ని తన కరములతో పైకి ఎత్తి లేపిందట. అందుకే దీనిని కరవీరపురం అనే పేరు కూడా వచ్చింది. భృగు మహర్షి తన నివాసస్థానమైన విష్ణు వక్షస్థలంపై తన్నడాన్ని భరించలేని మహాలక్ష్మి వైకుంఠం నుండి బయలువెడలి ఈ ప్రదేశంలో వచ్చి స్థిరపడింది అని పురాణేతిహాసం. సరే, కొల్హాపూర్ ఎక్కడ ఉంది, ఆ ప్రదేశానికి కొల్హాపురం, కరవీరపురం అనే పేర్లు ఎలా వచ్చాయి అనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక మహాలక్ష్మి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఆలయంలోకి వెళదామా? ఆలయ ప్రవేశం చేయడానికి ముందు మనం గరుడ మంటపంలోనికి ప్రవేశిస్తాం. ఈ మంటపం చాలా విశాలంగా అనేక అరుగులతో కూడి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పూజలు, అభిషేకాలు, హోమాలు, యాగాలు నిర్వహించబడతాయి. ఒక్కసారి ఈ మంటపానికి నమస్కారం చేసుకోండి. అన్ని పూజలు జరిగిన ప్రదేశం కదా. మరి ఇక్కడ నుండి మనం దర్శన మంటపంలోనికి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుండి మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. అయ్యో, దూరంగా కనబడుతోంది, కన్నీటితో మసగబారిన కళ్ళకు సరిగ్గా కనబడడం లేదే అని బాధపడుతున్నారా? అదుగో తల్లి పిలుస్తోంది. అక్కడే నిలబడిపోయావే నాయన, దగ్గరకి రా అని.
ఇంకెందుకు ఆలస్యం? ఇక్కడ నుండి మనం కూర్మ మండపంలోకి వెళదాము రండి. ఈ మండపంలో కూర్మం ప్రతిష్ఠించబడింది. అమ్మయ్యా, ఇక్కడ నుండి దర్శనం ఇంకొంచెం బాగుంది అనుకుంటూ ముందుకు వెళుతున్నాం. అరేరే, దర్శన మండపంలోనికి వచ్చేసాం. ఇక రెండవ ప్రవేశ మార్గంలో మనకు ద్వారపాలకులైన జయ విజయులు కనబడుతున్నారు. వారు ఈ ఆలయాన్ని కేవలం ఒక రాత్రిలో నిర్మించారట. అందుకు నిదర్శనంగా చేతిపార, మట్టిని తీయడానికి గసిక పాత్ర ఇక్కడ దర్శనమిస్తాయి. అమ్మ దర్శనానికి వారి అనుమతిని పొంది లోపలికి వెళ్ళిన తరువాత మరొక ముఖద్వారం కనబడుతోంది. అది నల్లటి రాతితో నిర్మించబడింది. ఆ ద్వారం మధ్యలో గణేష్ ప్రతిమ ఉంది. ఓహో, దీనినే గణేష్ పట్టిక అంటారని విన్నాం. దీనినే లాలత్ బిందు అని కూడా వ్యవహరిస్తారట. ఆ ముఖద్వారం నుండి చూపు కిందకు దిగగానే అదుగో అమ్మ మన కోసం ఎదురు చూస్తూ దర్శనమిస్తోంది. రాతి పీఠంపై 3 అడుగుల ఎత్తుతో సర్వాలంకార భూషితురాలై అమ్మ చిరునవ్వుతో దర్శనమిస్తోంది. 4 చేతులలో 1 చేతిలో మాదీఫలాన్ని, 2వ చేతిలో గద, 3వ చేతిలో ఖేటము అనబడే డాలు, 4వ చేతిలో పానపాత్ర ధరించి ఉంది ఆ బ్రహ్మగీత జనని. ఆ తల్లి పశ్చిమముఖంగా వెలసి ఉంది. ధగద్ధగాయమానంగా వెలుగుతున్న ఆ తల్లి ప్రకాశమయమైన రూపాన్ని వర్ణించడం ఆదిశేషుడికైనా అలవి కాదే. నాలాంటి సామాన్యుడికి అది సాధ్యమా? అమ్మ చుట్టూ ఇరుకైన ప్రదక్షిణ మార్గం ఉంది. తల్లి దర్శనంతో పులకించిన శరీరంతో ఆలయం నుండి బయటకు వద్దాం. ఆలయ ప్రాంగణంలో ఎంతోమంది దేవతా పరివారం ఉంది. వారందరినీ దర్శించుకోకపోతే ఆ తల్లి చిన్నబుచ్చుకుంటుంది. పదండి, మరి వారిని కూడా దర్శిద్దాం. ఆలయ ప్రవేశం చేయగానే కుడివైపున మనకు మహాకాళి దర్శనమిస్తోంది. ఆమెను దర్శించుకుని లోపలికి వెళ్ళిన మనకు జగద్గురువులు ఆదిశంకరులు ప్రతిష్ఠించిన మహాలక్ష్మీ యంత్రంగా పిలువబడే శ్రీచక్రం రాతి ఫలకంపై దర్శనమిస్తుంది. శ్రీచక్రం ఎదురుగా సింధూర గణపతి నేత్రానందకరంగా కొలువై ఉన్నాడు. ఆయన పక్కన సూర్యభగవానుడు, ఆయనకు ఎదురుగా వరుణదేవుడు కొలువయ్యారు. జగన్మాతకు ఎడమవైపున విద్యలకు అధిదేవత మహాసరస్వతీ మందిరంలో ఆ తల్లిని దర్శించుకుని ఆలయం నుంచి బయటకు వద్దాము. ఇక ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవీదేవతలను దర్శించుకుందాం. ఆలయ ప్రాకారాలపై వివిధ దేవీదేవతల మూర్తులు చెక్కబడి ఉన్నాయి. ఆలయానికి 5 గోపురాలు నిర్మించబడ్డాయి. పొడవైన గోపురం మహాలక్ష్మీ గోపురం, 2 గోపురాలు మహాకాళి మహాసరస్వతి గోపురాలు. ఈ గోపురాలు మహాలక్ష్మీ గోపురానికి ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిక్కులో నిర్మించబడ్డాయి. అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణా మార్గంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణులు, కాలభైరవుడు, సిద్ధి వినాయకుడు, సింహవాహిని దుర్గాదేవి, తుల్యాభవాని, శనీశ్వరుడు, రాధాకృష్ణులు, శ్రీ నృసింహ సరస్వతి, దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్యుడు, లక్ష్మీనారాయణులు, ఉమాశంకరులు, విఠలుడు, నవగ్రహ మందిరం, శేషసాయి మందిరం ఉన్నాయి. ఆహా, 3 కోటి దేవతలు ఇక్కడ కొలువై ఉన్నట్లే అనిపిస్తోంది. ఇక ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆలయ ప్రవేశం చేయగానే మహాకాళీ మందిరానికి ముందు ఆలయ పైభాగానికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది. ఇది చాలామందికి తెలియదు, కనుక దర్శించరు. మెట్ల మీదుగా పైకి వెళితే అక్కడ అమ్మవారి ఉపరితల భాగంలో సింధూర గణపతి మాతులింగంగా పిలువబడే శివలింగం, ఆయన ముందు నందీశ్వరుడు కొలువై ఉన్నారు. పోషణకారిణి అయిన విష్ణుపత్నిని ఆమె సోదరుడైన లయకారకుడు శివుడు కలిసి ఉండడం గొప్ప విశేషం. అమ్మవారి మూలమూర్తికి శిరస్సు పైన 5 పడగలతో సర్పరూపం ఉంటుంది. ఇది కేవలం అలంకారప్రాయం కాదు.
ఈ సర్పం కుండలినీ శక్తికి సంకేతం. కుండలినీ శక్తి సామాన్యులకు మూలాధార చక్రంలో ఉంటే సిద్ధయోగులకు శిరస్సుపై ఉన్న సహస్రార చక్రంలో ఉంటుంది. జగన్మాత శిరస్సుపై ఉన్న సర్పరూపం కుండలినీ శక్తికి సంకేతం. దర్శన మండపానికి ముందున్న కూర్మ మంటపాన్ని శంకుతీర్థ మంటపం అని కూడా పిలుస్తారు. హారతి అనంతరం ఇక్కడ భక్తులను నిలబెట్టి వారిపై శంఖంతో అభిషేక జలాన్ని మనం పూర్తిగా తడిసేలా జల్లుతారు. ఈ ప్రోక్షణ చాలా అదృష్టం. కొల్హాపురం సిద్ధక్షేత్రం. ఈ ఆలయంలో కూర్చుని చేసిన నామమైన జపమైన బీజాక్షర ఉచ్చారణ అయినా ఒక్కసారి చేస్తే లక్షసార్లు చేసిన ఫలితం లభిస్తుంది. ఈ విషయము మర్చిపోకండి. ఆలయంలో విద్యకు అధిదేవత అయిన మహాసరస్వతి, శక్తికి ప్రతిరూపమైన మహాకాళి, ఐశ్వర్యాన్ని ప్రసాదించే మహాలక్ష్మి కొలువై ఉన్నారు. ఈ ముగ్గురి అనుగ్రహాన్ని మీరు పొందగలిగారా, మీ జీవితం పరిపూర్ణం. ఈ సంగతి మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఈ ఆలయ రహస్యం ఇంకొకటి ఏమిటంటే, ప్రతిరోజు దత్తాత్రేయుడు ఈ ఆలయానికి వచ్చి ఆ తల్లి చేతుల మీదుగా భిక్షను స్వీకరించి వెడతాడు. కాబట్టి ఈ ఆలయ సందర్శనతో మనకు దత్తాత్రేయుని ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఆలయానికి ఉన్న నాలుగు ద్వారాలలో పశ్చిమద్వారం నుండి లోపలకు రాగానే ఎడమవైపున ఒక విచిత్రాకృతి అటు కప్పలాగా కాక గొర్రెలాగా కాక దర్శనమిస్తుంది. దీనిని గురించి చాలామందికి తెలియదు. ఈ మూర్తిని స్పర్శించి మన పిల్లలకు వంధ్యదోషం, అకాల మృత్యుదోషం, అభివృద్ధి లేకపోవడం ఇటువంటివి తొలగించమని కోరుకుంటే ఆ కోరిక తప్పక సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ పని చేయడం మర్చిపోకండి. ఆలయ ప్రాంగణంలో ఉన్న దీపస్తంభంలో పర్వదినాలలో దీపాలను వెలిగిస్తారు. ఇది తప్పక చూడవలసిందే. ఇక కిరణోత్సవం. కిరణోత్సవం అనేది మహాలక్ష్మి ఆలయంలో జరిగే ఒక మహాద్భుతం. జనవరి 31వ తేదీ సూర్యకిరణాలు మహాలక్ష్మి పాదాలను, ఫిబ్రవరి 1న అమ్మవారి నడుముపైన, ఫిబ్రవరి 2వ తేదీన అమ్మవారి మూర్తిపై పూర్తిగా ప్రసరిస్తాయి. మరలా నవంబర్ 9, 10, 11 తేదీలలో ఈ అద్భుతం వ్యక్తమవుతుంది. దీనిని చూసి తరించవలసినదే. ఆలయానికి సంబంధించిన అనేక రహస్యాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొల్హాపూర్ నగరంలోనూ నగర పరిసర ప్రాంతాలలోనూ ఉన్న ఇతర ముఖ్యమైన ఆలయాలను దర్శించుకుందాం. కొల్హాపూర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో జ్యోతిబా మందిరం ఉంది. ఈ మందిరానికి వెళ్ళే కొండ మార్గం అనేక మలుపులతో, పచ్చని వృక్షాలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఈ ఆలయంలో కొలువై ఉన్న జ్యోతిబా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని స్థానికులు విశ్వసిస్తారు. చైత్ర వైశాఖ మాసాలలో పౌర్ణమి నాడు ఇక్కడ చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది. త్రిమూర్తులు జ్యోతిబా స్వరూపం ధరించి రత్నాసురుడనే రాక్షసుని సంహరించడంలో మహాలక్ష్మీదేవికి సహకరించారట. జ్యోతిబా తల్లి విమలాంబుజాదేవి, తండ్రి పౌగంతుడనే ఋషి. ఈ ఆలయంలో కేదారనాథ, బదరీనాథ, కాశీ విశ్వేశ్వరలింగాలు ఉన్నాయి. చార్ధామ్ యాత్రకు వెళ్ళలేని వాళ్ళు ఈ లింగాలను దర్శించుకుంటే చార్ధామ్ యాత్రకు వెళ్ళిన ఫలితం దక్కుతుంది అని ప్రతీతి. ఇక కొల్హాపూర్ నుండి 65 కిలోమీటర్ల దూరంలో నర్సోబావాడీలో కృష్ణానదీ తీరాన కొలువై ఉన్నారు దత్తాత్రేయ పూర్ణ అవతార రూపుడైన శ్రీ నృసింహ సరస్వతి. శ్రీ నృసింహ సరస్వతి ఈ ప్రాంతంలో 12 సంవత్సరాలకు పైగా నివసించారట. ఆయన పాదుకలు ఇక్కడ ఉన్నాయి. దత్త జయంతి, శ్రీపాద శ్రీవల్లభ జయంతి, నరసింహ జయంతిని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.
ఆలయ ప్రాంగణంలో అతి పవిత్రమైన ఔదుంబర వృక్షం ఉంది. కొల్హాపూర్ నుండి నర్సోబావాడీకి వెళ్ళి వచ్చేదారిలో శ్రీ చిన్మయ గణపతి మందిరం, శ్రీ సిద్ధి వినాయక మందిరం, అందులో స్వామి వాహనమైన మూషికం, గణేశముఖరూపుడైన గజరాజుల మూర్తులు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక కొల్హాపూర్లో మనం తప్పకుండా దర్శించవలసినవి నవదుర్గల ఆలయాలు. అవి మహాకాళి, భవానీ మండపంలో కొలువై ఉన్న తుల్యాభవాని, కాలంబాదేవి, పద్మావతీదేవి, రేణుకాదేవి, మాతంగీదేవి, అమలాబాయి, తెంబ్లాబాయి, ఉజలాబాయి దేవాలయాలు. భవానీ మండపంలో విశాలమైన ప్రాంగణంలో కొలువై ఉంది తుల్యాభవానీ మాత. ఈ ఆలయంలో దర్శించవలసిన మరొక ఆలయం కూర్మ మందిరం. కూర్మాకృతిపై నిర్మించబడిన ఈ ఆలయంలో అనేక తాబేళ్లు నీటిలో సంచరిస్తూ ఉంటాయి. ఇక తెంబ్లాబాయి మహాలక్ష్మికి చెల్లెలు. వారిద్దరి మధ్య జరిగిన ఒక స్పర్ధ కారణంగా తెంబ్లాబాయి దూరంగా వెళ్ళి తన అక్క అయిన మహాలక్ష్మి పడమటి ముఖంతో ఉంటే తాను తూర్పు దిక్కుగా వెలిసింది. చెల్లెలిపై ప్రేమతో శ్రీ మహాలక్ష్మి ప్రతి నవరాత్రి ఉత్సవాలలోనూ తెంబ్లాబాయి దగ్గరకు వెళ్ళి చూసి వస్తుంటుంది. రేణుకామాత ఆలయంలో భక్తులు శ్రావణమాసంలో రొట్టెలను ప్రసాదంగా సమర్పిస్తారు. అవే మనకు ప్రసాదం. ఉజలాబాయి దేవాలయం 50 మెట్లు దిగిన తరువాత ప్రశాంతకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఇవే కాక మనం శ్రీ రావణేశ్వర మందిరాన్ని, అందులో ద్వాదశ జ్యోతిర్లింగ వివరాలను, గౌరీదేవి మూర్తిని, శ్రీ రావణేశ్వర మహాదేవుని, గుహలో కొలువై ఉన్న శ్రీ అమరనాథ లింగాన్ని దర్శించుకోవచ్చు. హలో, ఇప్పటి వరకు మీకందరికీ కూడా కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయ సందర్శనం చేయించాను కదా. ఇక కొంతమంది ఇంకా కొన్ని వివరాలు కావాలి అని అడుగుతున్నారు. ఆ వివరాలను సాధ్యమైనంత వరకు నేను తెలియజేయడానికి వీడియోలో ప్రయత్నిస్తాను. ముందుగా చాలామంది కొల్హాపూర్ ఆలయం యొక్క సందర్శన సమయాలు ఏమిటి, ఏ సమయంలో మేము సందర్శించుకోవచ్చు అని అడుగుతున్నారు. ఈ ఆలయం ఉదయం 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. మధ్యలో పోయడం అంటూ జరగదు. అప్పుడప్పుడు అమ్మవారిది హారతి టైంలో మాత్రం కొంచెం దర్శనం వేళల్ని ఆపడం జరుగుతుంది. ఇక రెండవది, దర్శనం చేసుకోవడానికి డ్రెస్ కోడ్ ఏమైనా ఉందా అని కొంతమంది అడుగుతున్నారు. సాధారణ దర్శనానికైతే డ్రెస్ కోడ్ ఏమీ లేదు. అలాగని నిక్కర్లు బెర్ముడాలతో వెళ్దామంటే సంప్రదాయం కాదు కదా. సామాన్య దుస్తులు ఏమైనా ధరించి దర్శనానికి వెళ్ళవచ్చు. ఇక అభిషేక దర్శనం వివరాలు కావాలి అని కొంతమంది అడిగారు. అమ్మవారికి అభిషేకం ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి జరుగుతుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా దర్శనానికి వెళ్ళవచ్చు. అయితే అభిషేకంలో పాల్గొనేది మాత్రం కేవలం పురుషులే. ఈ అభిషేకానికి ముందు రోజు ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంకులో 750 రూపాయలు పెట్టి మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గనక అమ్మవారికి చీర గనక మీరు తీసుకువెళ్ళినట్లయితే 500 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఇంకొంతమంది ఏమని అడుగుతున్నారంటే కొల్హాపూర్కి రవాణా సౌకర్యాలు ఏమి ఉన్నాయి అని అడుగుతున్నారు. కొల్హాపూర్కి రైలు మార్గం పెద్ద అనుకూలంగా లేదేమో అనే నా అభిప్రాయం. ఎందుకంటే చాలా సమయం తీసుకుంటోంది. ఉదాహరణకి హైదరాబాద్ నుంచే 24 గంటల సమయం పడుతోంది కొల్హాపూర్ రీచ్ అవడానికి. అలాగే బస్సు సౌకర్యం ఉంది, కానీ ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు అంటూ ఏమీ లేవు. అది కూడా 11 గంటల సమయం పడుతుంది. ఇక హైదరాబాద్ నుంచి కొల్హాపూర్కు నేరుగా రవాణా సౌకర్యం ఉంది, అది విమాన సౌకర్యం. అది దాదాపు 1.5 గంటల సమయం పడుతుంది. ఇంకొంతమంది ఏమని అడుగుతున్నారంటే కొల్హాపూర్లో వసతి సౌకర్యం ఎలా ఉంది అని అడుగుతున్నారు. కొల్హాపూర్లో దేవస్థానానికి సంబంధించిన వసతి సౌకర్యాలు లేవు. అలాగని
ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళకి చాలా హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. యాత్రి నివాస్, మహాలక్ష్మి యాత్రి నివాస్ చాలా అందుబాటులో ఉంటుంది. 500 రూపాయల రూమ్ ఉంటుంది. అలాగని బాగా ఎక్కువగా స్పెండ్ చేయగలిగిన వాళ్ళకి ఇంకా మంచి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక దర్శనము, అభిషేకం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చునా అని కొంతమంది అడుగుతున్నారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే పద్ధతి లేదు. దర్శనానికి అసలు టికెట్టే లేదు. ప్రత్యేక దర్శనం అంటూ ఏమీ ఉండదు కాబట్టి టికెట్టే ఉండదు. అభిషేక దర్శనానికి టికెట్ ఎలా తీసుకోవాలి అనే విషయం ఇందాకే నేను చెప్పాను. ఇక ఇంకొంతమంది ఏమని అడుగుతున్నారంటే, ఆలయం లోపలికి ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అనుమతిస్తారా అని అడుగుతున్నారు. మీరు మొబైల్ కానీ ఏదైనా కానీ జేబులో పెట్టుకుని లోపలికి తీసుకువెళ్ళవచ్చు, అందులో అభ్యంతరం ఏం లేదు. అయితే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఆలయం లోపల మాత్రం చేయడానికి వీలు లేదు. ఒకవేళ వాళ్ళు గనక చూసినట్లయితే మాత్రం మీ మొబైల్ మీద మీరు ఆశలు వదులుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలో బయటకు వచ్చిన తర్వాత మాత్రం మీరు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మహాలక్ష్మి ఆలయంలో జరిగే ముఖ్యమైన ఉత్సవాలు ఏమిటి అని మరి కొంతమంది అడుగుతున్నారు. ఇందులో మహాలక్ష్మి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. రథోత్సవం అనేది బాగా ఉత్సవం జరుగుతుంది. కిరణోత్సవం అనే దాన్ని గురించి నేను ఇంతకు ముందే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ కిరణోత్సవం కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక ఇంకొంతమంది ఏమని అడిగారంటే, మహాలక్ష్మి ఆలయంలో జరిగే నిత్య పూజల గురించి చెప్పండి అని అడిగారు. ఉదయం 4:30 నుండి 6 గంటల వరకు కాకడ హారతి జరుగుతుంది అమ్మవారికి. అలాగే ఉదయం 8 గంటలకు మరలా 11:30 అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 1:30 అలంకార పూజ, అలాగే రాత్రి 8 గంటలకు ధూప్ ఆరతి, 10:30 శేషారతి జరుగుతుంది. ఇలాగ ఇవి అమ్మవారి ఆలయంలో ప్రతినిత్యము జరిగే పూజలు. కాబట్టి చాలా వరకు మీ సందేహాలను తీర్చగలిగానని అనుకుంటున్నాను. ఆలయ వివరాలను పూర్తిగా వీడియోలో పొందుపరచడం కూడా జరిగింది. కాబట్టి మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ సింబల్ మీద ప్రెస్ చేయండి. అలాగే మీ బంధువులకు కానీ మీ స్నేహితులకు కానీ దీన్ని పంపదలుచుకుంటే, వారు చూడాలి అనుకుంటే షేర్ గుర్తు మీద ప్రెస్ చేసి వారికి షేర్ చేయండి. మీ కామెంట్స్ని, అద్భుతమైన కామెంట్స్ని కామెంట్స్ అందులో పెట్టవచ్చు యూట్యూబ్లో. అలాగే ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఒకటి ఏమిటి అంటే, నాకు ప్రోత్సాహకరంగా ఉండాలి అనుకున్న లేదా నేను భవిష్యత్తులో చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకున్నా, ఈ వీడియో కింద ఉన్నటువంటి ఎర్ర రంగులో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే దాని మీద ప్రెస్ చేస్తే పక్కన గంట గుర్తు వస్తుంది. ఆ గంట గుర్తు మీద ప్రెస్ చేస్తే నేను భవిష్యత్తులో పోస్ట్ చేయబోయే వీడియోలన్నీ కూడా మీకు వీడియోల నోటిఫికేషన్ల రూపంలో రావడం జరుగుతుంది. దీన్ని మాత్రం తప్పక చేయండి, మర్చిపోకండి. ధన్యవాదాలు.